Hi students, welcome to my channel. Today's section 8th class physical science first chapter force balamu pai multiple choice bits ma balam ane paatham meeda physical science lo multiple choice questions annamata. So inta mundu video lo balam paatham pai ముఖ్య అంశాలు ముఖ్యమైన అంశాలు కీ పాయింట్స్ అన్నమాట సినాప్సిస్ పై ఒక వీడియో చేయడం జరిగింది. తప్పకుండా ఆ వీడియోని చూడండి, తర్వాత ఈ వీడియోని చూసినట్లయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఐ రిక్వెస్ట్ యూ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో టుడేస్ ఫస్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ చూడమా. వస్తువుల నిచ్చల స్థితిని గాని, వస్తువుల నిచ్చల స్థితిని గాని లేదా సమవేగంతో రుజు మార్గంలో పోయే స్థితిని గాని మార్చేది లేదా మార్చడానికి ప్రయత్నించే బాహ్య కారకాన్ని ఏమంటారని ఇచ్చినాడు. సో ఇది ఆ సినాప్సిస్ లో బలం నిర్వచనంలో మనం చెప్పుకున్నాం. సో బలము నిర్వచనం అన్నమాట ఇది. సో నిచ్చల స్థితిని గాని లేదా సమవేగంతో రుజు మార్గంలో పోయే స్థితిని గాని మార్చేది లేదా మార్చడానికి ప్రయత్నించే బాహ్య కారకాన్ని బలం అంటాం. నెక్స్ట్ క్రింది వానిలో అన్ని రకాల బలాలకు సంబంధించిన చర్య. అన్ని రకాల బలాలకు సంబంధించిన చర్య, బలాలు అంటేనేమి లాగుట మరియు నెట్టుట రెండు ఉంటాయి. సో సిమ ఆన్సర్ ఈస్ సిమ. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. క్రింది వాటిలో లాగుటకు సంబంధించిన కారక చర్య కానిది, లాగుట అనే ప్రక్రియకు సంబంధించిన చర్య కానిది ఏది అన్నాడు మా. ఇప్పుడు బావి నుండి నీరు తోడడం తాడు లాగాల్సిందే, ఇనుప కట్టిన పైకి లేపడం లాగాల్సిందే, గుర్రము బండిని లాగడం లాగాల్సిందే, సో క్యారమ్ బోర్డు పై కాయన్ను కొట్టడం ఇది నెట్టుటకు సంబంధించినది. ఇది ఒకటి, క్యారమ్ బోర్డు పై కాయను కొట్టడం కాబట్టి నెట్టడం, మనము స్ట్రైకర్ను నెట్టితేనే అది కాయను కొడుతుంది కాబట్టి లాగుటకు చెందినది కాదు. నెక్స్ట్ నెట్టుట అనే సంబంధించిన చర్య చర్య కానిది అన్నాడు మా. సో కానిది నెట్టుటకు సంబంధించినది కానిది ఏది అన్నాడు మా. సో గోడలోకి మేకను దించుట ఇది నెట్టుట, పుష్ చేయాల్సిందే. ఫుట్బాల్ను తన్నడం పుష్ చేయాల్సిందే, నెట్టుట. బియ్యాన్ని దంచడం ఇది కూడా మనము చేయాల్సిందే. వెంట్రుకలను దువ్వడం ఇది కూడా నెట్టడం. సో ఇది ఆన్సర్ మా డి అనమాట. నెక్స్ట్ కింద వాళ్ళు సరి అయినది ఏది, కరెక్ట్ స్టేట్మెంట్ ఏది అని ఇచ్చినాడు మా. కరెక్ట్ స్టేట్మెంట్ చూడమ్మా. జీవులలో ఆహారం భుజించడం వలన బలం ఏర్పడుతుంది, వస్తువుల చలనం వలన బలం ఏర్పడుతుంది, ఒక వస్తువుపై మరొక వస్తువు యొక్క పరస్పర చర్య వలన బలం ఏర్పడుతుంది. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ మా. ఒక వస్తువుపై మరొక వస్తువు ఏం కావాల, పరస్పర చర్య వలన బలం అనేది ఏర్పడుతుంది. సీమా. నెక్స్ట్ ఒక బాలుడు నిచ్చల స్థితిలో ఉన్న బండిని నెడుతున్నాడు మా. సందర్భానికి సంబంధించి కింది వాళ్ళు సత్యము కానిది ఏది, సత్యము కానిది బండి కదలకపోవచ్చును, బలప్రయోగ దిశలో బండి కదలవచ్చును, బలప్రయోగ దిశకు వ్యతిరేక దిశలో బండి కదలవచ్చును, పై వేవియో కాదు. సరైనది కానిది ఏది మా. బండి కదలకపోవచ్చు, సో ఇక్కడ నెట్టే బలం తక్కువగా ఉంటే బండి కదలకపోవచ్చు, బండి బలప్రయోగ దిశలో కదలవచ్చు అన్నాడు. ఇది కరెక్ట్. సో ఆప్షన్ సి ఈజ్ ద రాంగ్ ఆన్సర్ మా. బలప్రయోగ దిశకు వ్యతిరేక దిశలో బండి కదలవచ్చు, తప్పు మా. బలం ఏ దిశలో ప్రయోగించబడుతుందో ఆ దిశలోని వస్తువులో చలనం అనేది కదులుతుంది. నెక్స్ట్ దొరుకుతున్న ఫుట్బాల్ యొక్క మార్గానికి కొంత కోణం చేస్తూ మనము ఫుట్బాల్ క్రీడాకారుడు కాలిని ఉంచాడు. కాలి అడ్డంగా ఉంచినప్పుడు ఏమవుతుంది, ఫుట్బాల్ గమన దిశను మార్చుతుంది, ఫుట్బాల్ వడిని పెంచుతుంది, ఫుట్బాల్ వడిని పెంచదు, పైవేవి కావు. సో ఫుట్బాల్ ఏమవుతుంది, గమన దిశను మార్చుతుంది, మరొక దిశలో వెళుతుంది. నెక్స్ట్ కొంతమంది బాలు తమ తరగతి గోడను నెడుతున్నారు. సందర్భానికి తగిన విషయము మా. గోడను నెట్టేదానికి ప్రయత్నిస్తున్నారు, సో బలం గోడను కదిలిస్తుంది, బలం గోడను కదిలించడానికి ప్రయత్నిస్తుంది, గోడపై బలం యొక్క ప్రభావం లేదు, పై వేవియో కాదు అని ఇచ్చినాడు. సో బలము గోడను కదల్చడానికి ప్రయత్నిస్తుంది, అప్పుడు గోడ అనేది కదలవచ్చు లేదా కదలకపోవచ్చు మా.
సో బలం అంటేనే ప్రయత్నించేది అన్నం. నెక్స్ట్ పిండి ముద్దను చపాతీగా చేయటకు ప్రయోగించిన బలము. పిండి ముద్దను మనము చపాతీగా చేయాలంటే ఏం బలం ప్రయోగించాలి చెప్పు చూద్దాం. సో పిండి ముద్ద యొక్క ఆకారాన్ని మార్చే బలము, పిండి ముద్ద యొక్క ఆకారాన్ని మార్చే ఉంది అన్నమాట బలం. క్రింది వనలో స్పర్శ బలము కానిది. స్పర్శ బలం అంటే ఏం చెప్పుకున్నాము, రెండు వస్తువుల మధ్య ప్రత్యక్ష స్పర్శ సంబంధం వలన వాటి మధ్య బలం కలిగితే కానిది ఏది అన్నాడు. సో కండర బలము స్పర్శ బలం అవుతుంది, ఘర్షణ బలము స్పర్శ బలం అవుతుంది, యాంత్రిక బలము కూడా స్పర్శ బలం అవుతుంది. సో గురుత్వాకర్షణ బలం అనేది స్పర్శ బలము కాదు. సో భూమి చెట్టు నుండి పడే పండ్లను కిందికి ఆకర్షించడము, అక్కడ వస్తువుల భూమికి పండుకు మధ్య ఆకర్షణ లేకపోయినా చెట్టు నుండి కింద భూమికి చేరుతుంది కాబట్టి గురుత్వాకర్షణ బలం. క్షేత్ర బలము కానిది అన్నాడు మా. క్షేత్ర బలము కానిది అంటే ఏమి, క్షేత్ర బలం అంటే ఏం చెప్పుకున్నాము, రెండు వస్తువుల మధ్య ప్రత్యక్ష చర్య సంబంధము లేకుండా అంటే రెండు వస్తువులు ఉదాహరణకొకటి తాకకుండా వాటి మధ్య బలం పలిచే క్షేత్ర బలం అంటే అది కానిది ఏది అన్నాడు మా. సో ఇక్కడ ఘర్షణ బలం అనేది స్పర్శ బలం అవుతుంది, ఇది క్షేత్ర బలము కాదు. మిగిలిన మూడు కూడా క్షేత్ర బలాలు అవుతాయి. స్పర్శ బలము నాకు ఉదాహరణ కానిది అన్నాడు. స్పర్శ బలం అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం, నేరుగా రెండు వస్తువులు ఒకదానికి తాకుతూ ఉండాల, బంతిని పైకి విసరడం, ఎద్దుల బండిని లాగడం, బాలుడు చేతిని పెంచేందుకు ఉపయోగించే వ్యాయామ పరికరం లాగడం, కదులుతున్న సైకిల్కు బ్రేకులు వేయడం, బంతిని పైకి విసిరినప్పుడు గాలిలో భూమి యొక్క ఆకర్షణ వల్ల తిరిగి వస్తుంది, అక్కడ భూమికి బంతికి స్పర్శ అనేది లేకుండా పోయినా కూడా పనిచేస్తుంది కాబట్టి ఇది స్పర్శ బలము కాదు క్షేత్ర బలం అవుతుంది. నెక్స్ట్ స్పర్శ బలానికి ఉదాహరణ, స్పర్శ బలం అంటే మీ రెండు ఒకదానికొకటి తాకుతూ ఉండాల, దొల్లుతున్న ఫుట్బాల్ను ఆపడం. సో దొల్లుతున్న ఫుట్బాల్ను నేల అనేది ఆపుతుంది అప్పుడు తప్పకుండా స్పర్శ బలం ఉంటుంది. ఒక వస్తువుపై పనిచేసిన బలం దానికి అనులోమానుపాతంలో ఉంటుంది. సో బలం దేనికి అనులోమానుపాతంలో ఉంటుంది, వస్తు ద్రవ్య వేగానికి, వస్తు ద్రవ్య వేగంలో మార్పు రేటుకు, వస్తు జడత్వంలో మార్పు రేటుకు పైవేవిక. సో వస్తువు ద్రవ్య వేగంలోని మార్పు రేటును బలముగా మరొక నిర్వచనం ఉంది, ఇక్కడ ద్రవ్య వేగంలో మార్పు రేటును. నెక్స్ట్ క్వశ్చన్, బలానికి ఎస్ఐ ప్రమాణము, వెరీ వెరీ ఇంపార్టెంట్, న్యూటన్. బలానికి ఎస్ఐ ప్రమాణము న్యూటన్. ఒక న్యూటన్ దేనికి సమానము, 1 kg into 1 m² 1 kg into 1 m². సో బలానికి ఫార్ములా ఏమంటే F is equal to ma ఫార్ములా. ఎం ద్రవ్యరాశి, ద్రవ్యరాశిని కిలోగ్రాములో చెప్తాం. ఏ అనేది త్వరణము, త్వరణాన్ని మీటర్ పర్ సెకండ్ స్క్వేర్లో చెప్తాం. కాబట్టి బి అనేది ఒక న్యూటన్కు సమానము, 1 kg into 1 m². 1 kg భారం ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎం బదులు 1 kg, ఏ గురుత్వ త్వరణం 9.8 తీసుకుంటే 1 × 9.8 అన్నమా. సో 1 kg భారం ఇచ్చినాడు కాబట్టి ఎం ఈజ్ ఈక్వల్ టు 1 kg అవుతుంది. 1గా తీసుకుంటాం, ఏ 9.8 గురుత్వ త్వరణము మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, కాబట్టి 1 × 9.8 మల్టిప్లైస్ 9.8. సిజిఎస్ ప్రమాణాల్లో 1 N అనగా, సో సిజిఎస్లో బలానికి ప్రమాణం డైన్లు, 1 N అనగా 10^5 డైన్స్ మా. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్, 10^5 డైన్లు మా. చలనంలో ఉన్న కారుకు బ్రేకులు వేసినప్పుడు దాని నిచ్చల స్థితికి తెచ్చే బలము. సో బ్రేకులు వేసినప్పుడు అది నిచ్చల స్థితికి రావడానికి కారణము ఘర్షణ బలము, ఫ్రిక్షన్ అంటమా. భూమి చుట్టూ తిరవడితో తిరుగుతున్న ఉపగ్రహం యొక్క దిశను నిరంతరంగా మార్చు బలము. సో భూమి చుట్టూ తిరవడితో తిరుగుతున్న ఉపగ్రహం యొక్క దిశను అనుక్షణము మార్చుతున్న బలం ఏదంటే భూమి యొక్క గురుత్వాకర్షణ బలము, సీమ. ఒక వస్తువుపై సంతులితము కాని అన్బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ మా బలాలు పనిచేస్తూ ఉన్నట్లయితే స్థిర వేగంతో చెలుస్తుంది, నిచ్చల స్థితిలోనే ఉంటుంది, త్వరణాన్ని పొందుతుంది, వక్ర మార్గంలో ప్రయాణిస్తుంది, ఇది త్వరణాన్ని పొందుతుంది. క్రింద వాళ్ళు తక్కువ పీడనము పనిచేయు సందర్భము, తక్కువ పీడనమ్మ పనిచేయు సందర్భం ఏది, తక్కువ పీడనం పదునైన కత్తితో యాపిల్ను కోస్తున్నప్పుడు వాహనానికి వెడల్పాటి టైర్లు ఉన్నప్పుడు. సో టైర్లు ఎక్కువ వెడల్పుగా ఉంటే, ఎందుకంటే
తీడన్నాము ఫార్ములా ఏమంటే పి ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ బై ఏరియా మా పి ఈజ్ ఈక్వల్ టు బలము బై ఆధార వైశాల్యము ఏ అన్నమాట సో వెడల్పాటి టైల్ ఉన్నప్పుడు ఏ విలువ పెరుగుతుంది ఆధార వైశాల్యం పెరుగుతుంది ఏ పెరుగుతుంది కాబట్టి పీడనము తగ్గుతుంది అంటే పీడనము ఆధార వైశాల్యం విలోమానుపాతంలో ఉంటుంది స్వేచ్ఛాపతన వస్తువు యొక్క వడి నిరంతరంగా పెరగడానికి కారణము సో స్వేచ్ఛాపతన వస్తువుపై గురుత్వాకర్షణ బలము వస్తువు చలన దిశలో పనిచేస్తుంది ఇక్కడ స్వేచ్ఛాపతన దిశలో బలం పనిచేయడం వలన సో స్వేచ్ఛాపతన వస్తువు అంటే మీ కొంత ఎత్తు నుండి స్వేచ్ఛగా భూమి వైపుకు ప్రయాణించే వస్తువు అందులో గురుత్వాకర్షణ బలం పనిచేస్తుంటుంది సో గురుత్వాకర్షణ బలము మరియు స్వేచ్ఛాపతన వస్తువు రెండు ఒకే దిశలో పనిచేస్తుంటాయి కాబట్టి కింద పడేటప్పుడు వేగం పెరుగుతుంది మన వాతావరణ పీడనాన్ని అనుభూతి చెందకపోవడానికి కారణము చూడమా వాతావరణ పీడనం మనం అనుభూతి చెందక కారణము పరిమాణం తక్కువగా ఉండడం అది మనపై కాకుండా కేవలం వాతావరణంపై మాత్రమే పనిచేయడం మన శరీరం లోపల ఉన్న పీడనము వాతావరణ పీడనానికి సమానం కావడం సీమ మన శరీరం లోపల ఉన్న పీడనము వాతావరణ పీడనానికి సమానం కావడం వలన వాతావరణ పీడన యొక్క అనుభూతిని మనము పొందలేము లేదు వారిలో వాతావరణ పీడనము పెరిగే క్రమాన్ని ఆరోహణ క్రమములో రాయండి వాతావరణ పీడనము పెరిగే క్రమము మా సో పైకి వెళ్ళే కొద్ది పీడనము తగ్గుతుంది పైకి వెళ్ళే కొద్ది పీడనము తగ్గుతుంది కాబట్టి వీటిల్లో అన్నిటికంటే ఎత్తుగా ఉండేది పర్వతాగ్రం ఎక్కువ ఎత్తులో ఉంటుంది పీడనం తక్కువగా ఉంటుంది మళ్ళీ ఎత్తైన భవనము దీనికంటే తక్కువ ఎత్తుగా ఇందులో ఉంటుంది సముద్ర ఫోటో దగ్గర మరీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఎత్తు ఎక్కువ అయ్యే కొద్ది పీడనము తగ్గుతుంది లోతుకు పోయే కొద్ది పీడనం పెరుగుతుంది బాహ్య అంతరిక్షంలో నాకు వ్యోమగామి భారము అతని నిజమైన భారముతో పోల్చినప్పుడు అతని భారంతో పోల్చినప్పుడు ఏమవుతుంది సున్నా అంతరిక్షములో అతని భారము సున్నా అవుతుంది మనిషి భారరహితాన్ని పొందుతుంది ఏ వస్తువైనా అంతరిక్షంలో భారరహితంగా మారుతుంది కాబట్టి భారము సున్నా అవుతుంది ఒత్తిడి అనగా మా పీడనము ఇంటూ వయసు ఒత్తిడి అనేది నథింగ్ బట్ బలము అన్నమాట సో పీడనం ఈజ్ ఈక్వల్ టు ఒత్తిడి బై వైశాల్యము ఒత్తిడి ఈజ్ ఈక్వల్ టు పీడనము ఇంటూ వైశాల్యము మా పీడనం అనేది ఒత్తిడి బై వైశాల్యము దాని వైపు తీసుకొస్తే ఇంటూ అవుతుంది నెక్స్ట్ ఒక ఘనం కింద చూడండి అయితే ఒక బల్లపై దానిని వేరువేరు ముఖాలపై ఉంచినప్పుడు దాని యొక్క భౌతిక రాశులలో మార్పు ఏమవుతుంది చెప్పు మా భౌతిక రాశులలో మార్పు ఇందులో ఏది మారుతుంది చూడు అంచుల్లో వేరువేరు అంచులు ఉన్నాయి కాబట్టి ఆధార వయసులు వేరువేరుగా ఉంటాయి తీసుకుంటే 8 4 32 ఉంటుంది తీసుకుంటే 2 2 4 ఉంటుంది తీసుకుంటే 4 4 16 ఉంటుంది ఆధార వైశాల్యం ఎక్కువగా ఉంటే పీడనము తక్కువ కాబట్టి ఆధార వైశాల్యంపై పీడనం మారుతుంది కాబట్టి ఇందులో మారేది పీడనం మాత్రమే మిగతా ఏది మారదమ్మా ఆల్కహాల్ మట్టం ఒక ఉపరితలంపై ఉంచినప్పుడు అది క్రింద పట్టణంలో భలే ఉంది దానిలో వాలు తలం పైన గొట్టం మధ్యలో ఉండే గాలి పడి కుడివైపున జరిగినది కారణం ఇక్కడ చూడమ్మా నునుపైన తలంపై ఉంచినప్పుడు ఇది ఆల్కహాల్ మా ఏముంది ఇక్కడ సమాంతరంగా ట్యూబ్ లో మధ్యలో ఉంది వాలు తలంపై ఉంచినప్పుడు ఏమైంది కుడివైపుకు జరిగినది కారణము ఏమిటి అన్నాడు చింత కారణం ఏమిటి అంటే గాలి బుడగపై పనిచేసే బలాలు సమతాస్థితిలో ఉండడం ఇక్కడ సమతాస్థితులు అంటే మొదటి పటంలో సమతాస్థితులు ఉంటాయమ్మా రెండవది గాలి బుడగపై సంతులితము కాని బలాలు పనిచేయడం ఇది మా అన్బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ పనిచేయడం వల్ల అది మధ్యలో ఉండకుండా కుడివైపుకు జరుగుతుంది టేబుల్పై ఉంచిన పుస్తకం నిచ్చల స్థితిలో ఉంచడానికి కారణము టేబుల్పై ఉంచిన పుస్తకము నిచ్చల స్థితిలో ఉంచడానికి కారణము దానిపై ఎటువంటి బలం పనిచేయకపోవడం బల్ల ఉపరితలానికి పుస్తకానికి మధ్య ఘర్షణ బలం పనిచేయడం పుస్తకం వలన బల్లపై పనిచేయ బలము బల్ల వలన పుస్తకంపై పనిచేసే బలానికి సమానం ఇది మా ఆప్షన్ సో ఒక టేబుల్పై పుస్తకం ఉన్నప్పుడు పుస్తకము టేబుల్పై కలుగజేసే బలము టేబుల్
పుస్తకంపై పనిచేసే బలానికి సమానంగా ఉంటూ అవి రెండు, ఒకటి వచ్చి గురుత్వ బలం అంటాం, ఇంకొకటి అభిలంబ బలం అంటాం, రెండు వ్యతిరేక దిశల్లో సమానంగా ఉంటాయి. 31, మా సముద్రపు లోతునకు వెళ్లే గజ ఈతగాళ్ళు చెవులు పాడవడానికి గల కారణము. ఎక్కువ లోతుకు వెళితే చెవులు పాడవుతాయి మా కారణము. లోతుకు వెళ్లే కొద్దీ నీటి యొక్క పీడనము పెరుగుతుంది. సి మా ఆప్షన్. సందర్భంలో ఫలిత బలము శూన్యము కాని సందర్భము. ఫలిత బలం ఎప్పుడు శూన్యము కాదు. గాలిపటం ఆకాశంలో స్థిరంగా ఉన్నప్పుడు ఫలిత బలం సున్నమ్మ. కొంత ఎత్తునుండి బంతి స్వేచ్ఛ కిందకు పడుతున్నప్పుడు ఇందులో ఫలిత బలము సున్నా కాదు. మిగతా అన్ని సందర్భంలో సున్నా అవుతుంది. సముద్రపు లోతులు వెళ్ళే గజ ఈతగాళ్ళు ప్రత్యేక దుస్తులు ధరించడానికి కారణము. చల్లని సముద్రపు నీటిలో తమ శరీర ఉష్ణోగ్రత కాపాడుకోవడము, సముద్ర జీవుల నుండి రక్షణ పొందడము, సముద్రపు లోపల పీడనాన్ని శరీర అంతర్గత పీడనంతో సమతుల్యం చేయడం ఇది మా. సో లోతుకు వెళ్ళే కొద్ది పీడనం పెరుగుతుంది కాబట్టి సముద్రం లోపల పీడనాన్ని మన శరీర అంతర్గత పీడనంతో సమతుల్యం చేయడానికి ఒక ప్రత్యేకమైన దుస్తులు ధరిస్తారు. నగరాలు పట్టణాలలో ఓవర్ హెడ్ ట్యాంకుల ద్వారా ఇండ్లకు నీటిని సరఫరా చేయటంలో ఇమిడి ఉన్న నియమం. ఓవర్ హెడ్ ట్యాంకుల నుండి, ఎత్తైన ట్యాంకుల నుండి నీటిని మనకు ఇండ్లకు సరఫరా చేస్తుంటే అందులో ఉన్న నియమం ఏమంటే పీడన వ్యత్యాసము, గురుత్వాకర్షణ బలము రెండు ఉంటాయమ్మా. భీమా. సో ఎక్కువ ఎత్తు నుండి కిందికి చూడ పీడనంలో వ్యత్యాసం ఉంటుంది, గురుత్వాకర్షణ బలం పనిచేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ మా, వస్తువుపై నాలుగు బలాలు పనిచేస్తున్నప్పటికీ దాని యొక్క స్థానము మరియు ఆకారంలో మార్పు జరగలేదు అనగా దాని అర్థము. సో ఆకారంలో మరియు స్థానంలో మార్పు రాలేదు అంటే బలాల సదిశ సంకలనము శూన్యము. అంటే వస్తువుపై పనిచేసే ఫలిత బలము సున్నా. అన్ని బలాలు ఎడం వైపు కుడి వైపు పైకి క్రిందికి పనిచేసే బలాల సదిశ సంకలనము చేస్తే దాన్నే ఫలిత బలం అంటాం, శూన్యమవుతుంది. కింద ఇవ్వబడిన వాటిలో ఫలిత బలము, మొదటి దానిలో ఫలిత బలము ఎంత చూడమా. ఈ టోల్యన్ రెండు ఒకే వైపు పనిచేస్తున్నాయి. ఈ రెండింటి మొత్తం ఒకే దిశలో పనిచేస్తున్నాడు. 10 ప్లస్ 12 22 ఎడం వైపు పనిచేస్తే 8 కుడివైపు పనిచేస్తుంది ఫలిత బలము. 10 ప్లస్ 12 22 - 8 = 14 ఎన్ అవుతుంది మా. నెక్స్ట్ ఇక్కడ చూడు మా, వస్తువుపై 8n 8n రెండు కూడా వ్యతిరేక దిశలో పనిచేస్తున్నాయి. రెండు వ్యతిరేక దిశలో పనిచేస్తున్నాయి. ఫలిత బలము రెండింటి యొక్క తేడా 8 - 8 - 0 అనమాట. 8 - 8 - 0. నెక్స్ట్ ఇక్కడ మా, రెండు బలాలు 8 న్యూటన్లు ఒకటి, 6 న్యూటన్లు ఒకటి, రెండు కూడా ఒక వస్తువుపై ఒకే దిశలో పనిచేస్తూ ఉంటే ఫలిత బలం ఏమవుతుంది, రెండింటి మొత్తము 8 × 14 ఎన్ఎల్ అవుతుంది. నెక్స్ట్ మా, 9n పైకి పనిచేస్తుంది, 9 న్యూటన్ల బలం పైకి పనిచేస్తుంది, 8 న్యూటన్ల బలము క్రిందికి పనిచేస్తుంది. కాబట్టి ఫలిత బలము తేడాకు సమానం 9 - 8 = 1 అన్నమాట. కాబట్టి ఆప్షన్ 1n అవుతుంది. కింద పటాలు ఎక్కువ ఫలిత బలము కలది ఏది. ఎక్కువ ఫలిత బలము కలది మా, ఫస్ట్ డయాగ్రామ్ లో చూడుమా, 3, 4 రెండు ఒకే దిశలో పనిచేస్తుంది కాబట్టి మొత్తం 7 అవుతుంది. దీనికి ఇతర దిశలో 7n న్యూటన్లు పనిచేస్తుంది కాబట్టి ఇది ఫలిత బలము 0 న్యూటన్లు. రెండవ పటంలో 3n ఎడం వైపుకు 5n కుడి వైపుకు పనిచేస్తుంది కాబట్టి రెండు పరస్పరం వ్యతిరేక దిశలో పనిచేస్తున్నాయి కాబట్టి ఫలిత బలము వాటి తేడాకి సమానము. 5 - 3 వేస్తే ఎంత అవుతుంది మా, ఫలిత బలము 2 న్యూటన్లు. 5 - 3 మా 2 న్యూటన్లు. ఇందులో చూడు మా, 27n ఎడం వైపు ఎడం నుంచి కుడి వైపు పనిచేస్తుంది, 14n 13n కుడి నుండి ఎడం వైపు పనిచేస్తున్నాయి. ఇవి రెండు బలాలు ఒకే దిశలో పనిచేస్తున్నాయి కాబట్టి వీటి రెండింటి మొత్తం తీసుకుంటే 27n పరస్పరం వ్యతిరేక దిశలో పనిచేస్తున్నాయి కాబట్టి ఫలిత బలము 0 న్యూటన్లు. నెక్స్ట్ ఇక్కడికి వస్తే 50n 50 న్యూటన్లు రెండు పరస్పరం ఒకే వస్తువుపై వ్యతిరేక దిశలో పనిచేస్తున్నాయి కాబట్టి ఫలిత బలము 0 న్యూటన్లు. కట్ ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ మా. నెక్స్ట్ ఒక పెన్ను బల్లపై కింద నుండి కింద పడుతూ ఉన్నది. పెన్ మా టేబుల్ పై నుండి క్రింద పడుతూ ఉన్నది.
గాలి వలన వలన ఘర్షణ శూన్యం అనుకుంటే స్వేచ్ఛా వస్తు పటము. సో క్రిందకు పడుతున్నది కాబట్టి దానిపైన గురుత్వాకర్షణ బలం మాత్రమే పనిచేస్తూ ఉంటుంది. ఆప్షన్ ఏమ, ఒక బలమే పనిచేస్తుంది, స్వేచ్ఛా పతన వస్తువు అంటాం. పైనుంచి క్రిందికి పడే వస్తువులలో ఒకే ఒక బలం అది స్వేచ్ఛా గురుత్వాకర్షణ బలం పనిచేస్తుంది. ఎప్పుడు నిట నిలువ క్రిందికి పనిచేస్తూ ఉంటుంది కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. నిష్పక్ష పడుతున్న ఏదో ఒక వస్తువుపై బలాలు పనిచేస్తున్నాయి, దానిపై ఫలిత బలం శూన్యమైనా ఫలిత బలము సున్నా అయినా అనమాట ఎక్స్ విలువ అన్నాడు. ఇక్కడ ఎక్స్, ఇక్కడ ఈ రెండు బలాలు ఒకే దిశలో పనిచేస్తాయి కాబట్టి ఎక్స్ ప్లస్ ఎక్స్ టూ ఎక్స్ మా 2x ఈజ్ ఈక్వల్ టు 17 కావాలి. ఎందుకు ఇది వ్యతిరేక దిశలో ఉంది. 2x ఈజ్ ఈక్వల్ టు 17 అయితే x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 8.5 న్యూటన్లు. నిష్ప్రక్క పటంలో చూపిన విధంగా వస్తువు వ్యవస్థపై ఉండే m కేజీ ద్రవ్యరాశి చూసి దాని స్వేచ్ఛ వస్తువు పటము. సో మన దీనిపైన బలము క్రిందికి పనిచేస్తుంది, ఇది ఇటువైపు పనిచేస్తుంది కాబట్టి ఆన్సరు ఇటువై ఇక్కడ ఈ m కేజీ ద్రవ్యరాశి దీనిపై పనిచేసి ఉమ్మా. సో దీనిపై దాని ద్రవ్యరాశి ఎంజీ కిందికి పనిచేస్తుంటుంది, అలాగే తాడు యొక్క తన్యత పైకి పనిచేస్తూ ఉంటుంది కాబట్టి స్వేచ్ఛ వస్తువు పటము ఏ అవుతుంది మా 40కి ఏ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ మా క్షేత్ర బలము కానిది అన్నాడు. క్షేత్ర బలము కానిది ఇందులో తీగ చుట్టల్లోని బలము, దీన్ని తన్యత అంటాము. తన్యత ఒక స్పర్శ బలము, మిగిలిన మూడు కూడా క్షేత్ర బలాలు అవుతాయి కాబట్టి ఆప్షన్ బి స్పర్శ బలము కానిది అన్నాడు మా. అయస్కాంత బలము స్పర్శ బలము కాదు, ఇది ఒక క్షేత్ర బలము. మిగిలిన మూడు కూడా స్పర్శ బలాలు అవుతాయి కాబట్టి అయస్కాంత బలము స్పర్శ బలము కాదు. నెక్స్ట్ క్వశ్చన్ మా ఒక వస్తువును నునుపైన తలంపై 2 కేజీలు మరియు 3 కేజీల ద్రవ్యరాశి కలిగి ఉన్నాయి, వాటిపై పి 10 న్యూటన్ల బాహ్య కారకం పనిచేస్తూ ఉంటే బి వలన ఏపై పనిచేసే బలము. సో ఈ రెండు వస్తువులు ఇక్కడ తాకుతూ ఉన్నాయి మా, ఇక్కడ తాకుతూ ఉన్నాయి, స్పర్శలో ఉన్నాయి. సో బి అనేది ఏపై ఎంత బలాన్ని కలుగజేస్తుంది అన్నాడు. బి అనేది ఎంత బలాన్ని కలుగజేస్తుంది. మొదటి వస్తువు ఏ అనుకుంటే ఏ యొక్క ద్రవ్యరాశి 2 కేజీలు, దాని M1 అనుకున్నాం. రెండవ వస్తువు బి అనుకుంటే దీని ద్రవ్యరాశిని M2 అనుకున్నాం. మొదటి ద్రవ్యరాశిపై పనిచేసే బలము పి అనుకుంటే, మొదటి ద్రవ్యరాశిపై పనిచేసే బలము పి అనుకుంటే, నెక్స్ట్ ఇప్పుడు రెండవ వస్తువు మొదటి వస్తువుపై కనువు చేసే బలానికి సూత్రం ఏమి చూడమా. రెండవ వస్తువు ఈ సందర్భంలో మొదటి వస్తువుపై కలుగజేసే బలానికి సూత్రము బలాన్ని ఎఫ్ డాష్ అనుకుంటే ఎఫ్ డాష్ ఇజ్ ఈక్వల్ టు M2 రెండవ వస్తువు యొక్క ద్రవ్యరాశి ఇంటూ మొదటి వస్తువుపై మనం ప్రయోగించిన బలము పి బై M1 ప్లస్ M2 మా M1 ప్లస్ M1 ప్లస్ M2 మా. ఇప్పుడు దీని ప్రకారం M2 ఎంత ఇచ్చినాడు, M2 చూడుమా 3 ఇచ్చినాడు, M2 3 ఇచ్చినాడు ఇంటూ పి 10N ఇచ్చినాడు, 10 ఇచ్చినాడు బై M1 ప్లస్ M2 మా 2 ప్లస్ 3 2 ప్లస్ మూడు. ఇప్పుడు 3 × 10 = 30 అవుతుంది బై 2 ప్లస్ 3 = 5 అవుతుంది. 30 / 5 అంటే 6 న్యూటన్లు. ఏం ఆప్షన్. నెక్స్ట్ క్రింది పటంలో చూపిన విధంగా 30 కేజీల ద్రవ్యరాశి 2 మీటర్ల/సెకండ్ త్వరణంతో 6 కేజీల ద్రవ్యరాశిపై బలాన్ని ప్రయోగిస్తుంది అనుకుంటే భారాన్ని తూచే యంత్రము సూపు రీడింగ్ ఎంత రీడింగ్ చూపుతుంది అన్నాడు మా. సో ఇక్కడ 30 కేజీల ద్రవ్యరాశి 6 కేజీల ద్రవ్యరాశి పైకి లాగుతూ క్రిందికి వస్తుంది, త్వరణం 2 మీటర్ల/సెకండ్ అన్నాడు. కాబట్టి మనము సింపుల్ పే చేస్తే అడ్వర్ట్ యంత్రం సూత్రం సహాయంతో 72N వస్తుంది మా. నెక్స్ట్ వన్ పై రిసూపణ వ్యవస్థలో స్వేచ్ఛగా ఉన్న దారము చివరను డాష్ వేగం చివరను దారం ఇది మా దారం చివరను వి వేగంతో లాగుతూ ఉన్నాడు. వి వేగంతో లాగుతున్నప్పుడు వస్తువు కదిలే వేగము
बी का रु सैकंड रु सेंटीमीटर पर् सैकंड रु सेंटीमीटर पर् सैकंड वेगम तो कदलतूटे अब वस्तु कदले वेगम सो दार वेगम तो इला कदलो वस्तु अंत वेगम तो कदल सदर्भ टू सेंटीमीटर पर् सैकंड नैक्स्ट मरी बला समय में और कण पै पे दाने पै फल बलम एंता चुड़मा इंदो न्यूटन न्यूटन मरी न्यूटन बला न्यूटन बला समय कण पै पे అయినా దానిపై ఫలిత బలము కాబట్టి ఫలిత బలము అంటే ఏమి చెప్పు చూద్దాం ఒకే దిశలో పనిచేస్తుంటే తేడాకి సమానము వ్యతిరేక దిశలో పనిచేస్తుంటే మొత్తానికి సమానము కాబట్టి ఇది ఒకటి నుండి ఏడు ఎన్ల మధ్య ఎంతైనా ఉండవచ్చు ఘర్షణ లేని ఒక సమతలంపై ఎం ద్రవ్యరాశి ఒక ఘనాన్ని ఎం ద్రవ్యరాశి ఒక తాడు యొక్క చివర పి బలాన్ని ప్రయోగించి లాగుతున్నప్పుడు తాడు వలన దానిపై కలిగే బలము అన్నాడు మా సో దానిపై పి బలాన్ని ప్రయోగ పి బలము పి ఇంటూ ఎం బై ఎం ప్లస్ ఎం అవుతుంది మా ఒక ఘర్షణ ఒక సమతలంపై ఎం ద్రవ్యరాశి కలిగిన ఒక ఘనాన్ని స్మాల్ ఎం ద్రవ్యరాశి మీది స్మాల్ ఎం ద్రవ్యరాశిలో ఒక తాడు యొక్క చివర పి బలాన్ని ప్రయోగిస్తే తాడు వలన ఘనంపై పనిచేసే బలము ఎంత అంటే పి ఇంటూ ఘనం యొక్క ద్రవ్యరాశి బై మొత్తం ద్రవ్యరాశి అనమాట నెక్స్ట్ అటువుడ్ యంత్రం పైన అటువుడ్ యంత్రము పైన గల తాడు యొక్క రెండు చివరలలో ఆరు కేజీలు మరియు మూడు కేజీల ద్రవ్యరాశిలు వేలాడుతున్నాయి ఆయన ఆరు కేజీల ద్రవ్యరాశి యొక్క క్రింది దిశలో కలిగే త్వరణము అటువుడ్ యంత్రము మా అటువంటి యంత్రం అనేది ఏమో కాదు ఇక్కడ 49వ క్వశ్చన్ ఉంది ఈ మోడల్లో ఉండేది అటువంటి యంత్రం అంటాం ఈ మోడల్లో ఉండే వస్తువుపై కలిగే త్వరణము ఏకి సమీకరణం ఏమి చూడమా ఏ త్వరణము అంటాం త్వరణము ఇజ్ ఈక్వల్ టు ఎం వన్ మైనస్ ఎం టూ ఎం వన్ మైనస్ ఎం టూ బై M1 plus M2 into G into G G గురుత్వ త్వరణము ఇది 9.8 మీటర్లు పర్ సెకండ్ స్క్వేర్ సందర్భాన్ని బట్టి 10 కి 9.8 సవరిస్తే 10 అవుతుంది 10 గా తీసుకుంటే ఇప్పుడు M1 minus M2 మా 6 కేజీలు M ఇది M1 అనేది 6 కేజీలు M2 3 కేజీలు M1 minus M2 వేస్తే ఎంత అవుతుంది చెప్పు చూద్దాం 6 minus 3 3 అవుతుంది బై 6 plus 3 M1 plus M2 కదా ఇక్కడ ఫార్ములాలో ఉండేది తొమ్మిది అవుతుంది ఆరు ప్లస్ మూడు తొమ్మిది అవుతుంది ఇంటూ జీ విలువ వేస్తాం జీ రాస్తాం అట్లే సో మూడుతో మూడు తొమ్మిది ఎన్నిసార్లు పోతుంది ఒకసారి పోతుంది మూడు ఒక్కట్ల మూడు మూడు మూడుల తొమ్మిది సో తొమ్మిది మూడుతో మూడు సార్లు పోతుంది కాబట్టి జీ బై త్రీ మా జీ బై త్రీ ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ మా స్థిరమైన కప్పి పైన త్రాడుకు ఒక చివర 30 కేజీల భారాన్ని ఇక్కడ 30 కేజీల భారము ఇది ఎం వన్ అనుకున్నాం నెక్స్ట్ రెండవ చివర 20 కేజీల బలాన్ని ఇది 20 మా ఇది ఎం టూ అనుకున్నాం సో తాడు యొక్క కప్పి యొక్క భారాలను విస్మరిస్తే పరిగణలోకి తీసుకునే తాడులోని తన్యత తాడులోని తన్యత తన్యత టీకి ఫార్ములా చూడమా టీ ఇజ్ ఈక్వల్ టు టీ ఇజ్ ఈక్వల్ టు ఏమి ఫార్ములా టూ ఎం వన్ ఎం టూ టూ
M1 M2 by M1 plus M2 into G ma. G విలువ 10 గా తీసుకుంటాం ఇంటూ జి కచరు మా ఒక తాడు చీ కచరు ఏం 30 కేజీల భారాన్ని ఇది ఎం వన్ అనుకున్నాం ఇది 20 కేజీస్ ఉండాల్సిన 20 కేజీస్ భారాన్ని వేలాడతీసి ఇక్కడ వేలాడతీసి రెండవ చివరన 30 కేజీల బలాన్ని ప్రయోగిస్తున్నాం ఇది M2 అవుతుంది సో M1 20 కేజీలు M2 30 కేజీల భారాన్ని ఉపయోగించి ఇక్కడ క్రిందికి లాగుతున్నాం అప్పుడు తాడులోని తన్యత ఎంత తన్యత ఇక్కడ టీ పని చేస్తుంటుంది టీకి ఫార్ములా మన పక్కన ఇచ్చిన విధంగా 2m1 m2 by m1 plus m2 into g అవుతుంది ఇప్పుడు సింప్లిఫై చేస్తే 2 మా 2 into m1 20 into 30 2 into 20 into 30 20 into 30 మా by M1 plus M20 में 20 plus 30 ఎంత అవుతుంది 50 అవుతుంది ఎంత అవుతుంది 50 అవుతుంది 50 into G విలువ 10 గా తీసుకోవాలా G విలువ 10 గా తీసుకోవాలా సో ఇప్పుడు 10 కి ఇది 5 టైమ్స్ పోతది 5 తో 20 4 టైమ్స్ పోతుంది కడిసి ప్రైస్ 4 4 2 8 మొల్ల 24 240n అవుతుంది 240n అవుతుంది నెక్స్ట్ m1 5 కేజీల m2 4.5 కేజీల ద్రవ్యరా కలిగిన రెండు 4.8 మీది 4.8 కేజీల కలిగిన రెండు ద్రవ్యరాశులు ఘర్షణ లేని ఒక తేలికపాటి కప్పిపై గల ఇక్కడ తాడులో యొక్క రెండు చిరులు వెళ్ళేటప్పుడు ద్రవ్యరాశుల యొక్క త్వరణము జీకి త్వరణము ఏకి ఫార్ములమా ఏకి ఫార్ములా ఇంతకుముందు క్వశ్చన్లో నేర్చుకున్నాం లేదా సినాప్సిస్లో నేర్చుకున్నాం సో మా ఏ ఎం వన్ మైనస్ ఎం టూ మా ఫైవ్ మైనస్ 4.8 ఫైవ్ మైనస్ ఎం వన్ మైనస్ ఎం టూ మా ఫైవ్ పాయింట్ మైనస్ 4.8 బై ఎం వన్ ప్లస్ ఎం టూ మా ఫైవ్ ప్లస్ 4.8 ఇంటూ జీమా ఇంటూ ఇక్కడ జి జి విలువ 9.8 గా తీసుకుందాం ఇక్కడ ఇప్పుడు సింపుల్ పే చేస్తే 4 లో 4.8 పోతే ఎంత వస్తుంది మా 0.2 వస్తుంది 0.2 వస్తుంది ఫైవ్ లో 4.8 తీస్తే 0.2 బై ఫైవ్ ప్లస్ 4.8 ఎంత 9.82 ఇంటూ 9.82 ఇంటూ 9.82 కాబట్టి ఇప్పుడు ఎంత అవుతుంది 9.8 9.2 క్యాన్సిల్ అయిపోయి 0.2 మిగులుతుంది కాబట్టి 0.2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అలాగే ఘర్షణ లేని కప్పిపై గల తాడు యొక్క రెండు చివరలు అనేక ద్రవ్యరాశులు పటంలో చూపిన విధంగా వేలాడుతున్నాయి ఇక్కడ ఎం వన్ ఇజ్ ఈక్వల్ టు 10 కేజీలు ఎం టూ ఇజ్ ఈక్వల్ టు 6 కేజీలైన ద్రవ్యరాశుల యొక్క త్వరణము ఇదే సూత్రం ప్రకారం ఎం వన్ 10 మైనస్ ఎం టూ 6 పదిలో 6 పోతే 4 బై 10 ప్లస్ 6 చూడమా 10 మైనస్ 6 4 అవుతుంది 10 ప్లస్ 6 16 అవుతుంది ఇంటూ జి విలువను ఈ లెక్కలో 10గా తీసుకున్నాం 10గా తీసుకుంటే 4తో 16 ఎన్నిసార్లు పోతుంది 4 సార్లు పోతుంది 10ని 4తో డివిజన్ చేస్తే 2.5 మీటర్లు పర్ సెకండ్ స్క్వేర్ వస్తుంది అక్కడ ఫార్ములా ఏమంటే ఇంతకుముందు చెప్పిన ఫార్ములా లేమ్మా ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ
is equal to m1 minus m2 by m1 plus m2 into g ma. So in that moment, the question that you have done, yeah, now we need to bits. Let's just call age m1 minus m2 by m1 plus m2 g. That formula we have given. చేయడం నెక్స్ట్ క్వశ్చన్ మా యాభై రెండు చూడు మా ఏడు కేజీల ద్రవ్యరాశిలో ఒక వస్తువు ఘర్షణ లేని నున్నుపైన బలపై ఉంది ఘర్షణ లేని ఒక కప్పిపై ఉన్న తాడు ఒక చివరిలో మూడు కేజీల ద్రవ్యరాశి వెళ్లాడదీస్తే రెండవ చిన్న వస్తువును కట్టినప్పుడు వ్యవస్థ యొక్క త్వరణము జి 10 మీటర్ పర్ సెకండ్ గా తీసుకుంటే ఇప్పుడు ఏమవుతుంది చూడుమా ఏ ఇలాంటి సందర్భంలో ఏ ఈజ్ ఈక్వల్ టు చూడుమా ఎం వన్ జి ఎం వన్ జి బై ఎం వన్ ప్లస్ ఎం టూ సినాప్సిస్ లో చెప్పుకున్నా మీరు సినాప్సిస్ బాగా ఒకరు మళ్ళా ఒకరు వీడియో చూసినట్లయితే అర్థమవుతుంది మా M1 plus M2. So M1 is equal to 3 kg. So 3 into G. 3 into 10. 3 into G. And G 10 ga teeskuntam. So M. Deeni M1 ga teeskovali. Deeni M2 ga teeskovali. So M1 is equal to 3 kg. So 3 into 10. G vilova. 10 గా తీసుకుంటాం ప్రత్యేకంగా 9.8 తీసుకోమన్నప్పుడు తప్ప మిగతా సందర్భాలు 10 గా తీసుకుంటాం సింప్లిఫికేషన్ ఎం వన్ ఎంత 3 ప్లస్ ఎం టూ ఎంత 7 మా దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 30 బై 10 30 బై 3 ఇంటూ 10 30 అవుతుంది 3 ప్లస్ 7 10 అవుతుంది కట్టే 30 బై 10 అంటే 3 వస్తుంది 3 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ నెక్స్ట్ క్వశ్చన్ మా 0.2 గ్రాముల ద్రవ్యరాశి గల ఒక వర్షపు బిందువు 20 సెంటీమీటర్ పర్ సెకండ్ స్థిర వేగంతో కిందకి పడుతూ ఉంటే దాని యొక్క భారము సో భారము డబ్ల్యూ ఇజ్ ఈక్వల్ టు ఎంజి మా డబ్ల్యూ ఇజ్ ఈక్వల్ టు ఎంజి మా డబ్ల్యూ ఇజ్ ఈక్వల్ టు ఎంజి సూత్రము సో ఎం ఇజ్ ఈక్వల్ టు ద్రవ్యరాశి 0.2 గ్రామ్స్ 0.2 గ్రామ్స్ ఇంటూ జీ విలువ 10 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ 10 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ నెక్స్ట్ వన్ ద్రవ్యరాశి గ్రాముల్లో ఇచ్చినాడు దీన్ని కిలోగ్రాముల్లోకి మార్స్తే కిలోగ్రాముల్లోకి మార్చి చేస్తే చివరికి వి గెట్ ద ఆన్సర్ 2 ఇంటూ 10 పవర్ 3 న్యూటన్స్ 3 ఇంటూ 10 పవర్ న్యూటన్స్ వస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ మళ్ళీ అదే సేమ్ క్వశ్చన్ ఇచ్చినాడు మా రిపీటెడ్ క్వశ్చన్ నెక్స్ట్ 1 కేజీ 8 కేజీలు ఇక్కడ చూడమా ఏ 1 కేజీ ఇది 1 కేజీ ఇది 8 కేజీలు ద్రవ్యరాశి ఇది 27 కేజీలు ద్రవ్యరాశి ఉన్న మూడు వ్యవస్థలు పటంలో చూపిన విధముగా ఉన్నవి ఏబిసిలు సాగదలైన ఒక స్ప్రింగ్ దారానికి కట్టబడి కింద లాగుబడుతున్నది ఇందులో టీ త్రీ ఇజ్ ఈక్వల్ టు ఇది ఇచ్చినాడు మా 36 ఎన్ అయినా 36 ఎన్ అయినా టీ టూ ఎంత అన్నాడు మా టీ టూ ఎంత అన్నాడు సో ఇటువంటి సందర్భంలో మనము వస్తువుల యొక్క మూడు వస్తువులు ఒకదానితో ఒకటి ఉన్నప్పుడు మనము ఫార్ములాలు ఇంతకుముందు సినాప్సిస్లో నేర్చుకున్నాం దాని ప్రకారము టీ టూ ఇజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమంటే అటువంటి యంత్రము మిగతా అన్ని సందర్భాల్లో మనం నేర్చుకున్నాం టీ టూ ఇజ్ ఈక్వల్ టు ఎం టూ ఇంటూ ఎం టూ ఇంటూ టూ ఎం టూ టూ ఎం టూ ప్లస్ ఎం
m ante total dravyarasi ma by into g by m1 plus m2 plus సరే అమ్మా, ఇది అటువంటి యంత్రం ఫార్ములా అవుతుంది. మనం మూడు వస్తువులు సరళ రేఖలో ఒకే విధంగా ఉన్నాయి కాబట్టి ఈ ఫార్ములా పనికిరాదు. సో మా టీ టూ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఎం వన్ ప్లస్ ఎం టూ, ఎం వన్ ఎం త్రీ ఎఫ్ బై ఎం త్రీ ఎఫ్ బై ఎం వన్ ప్లస్ ఎం టూ ప్లస్ ఎం త్రీ మా ఎం వన్ ప్లస్ ఎం టూ ప్లస్ ఎం త్రీ మా ఫార్ములా ఇది. దీన్ని సింప్లిఫై చేస్తే మీకు ఎం త్రీ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 27 ఇంటూ ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు 36 ఎన్ బై ఎం వన్ ప్లస్ ఎం టూ ప్లస్ ఎం త్రీ వేసి సింప్లిఫై చేస్తే వి గెట్ ద ఆన్సర్ 9 ఎన్. వి గెట్ ద ఆన్సర్ 9 ఎన్. నెక్స్ట్ ఇలాంటిదే తేలికపడి దారంతో ఒకదానితో మరొకటి కట్టబడిన 2 కేజీలు 3 కేజీలు మరియు 5 కేజీల ద్రవ్యరాశులు. ఎం వన్ ప్లస్ ఎం టూ మా ఇంటూ ఎఫ్ దట్ ఈస్ టీ త్రీ ఇంటూ టీ త్రీ వేయాల. నెక్స్ట్ ఇదే ఫార్ములా ప్రకారం మనం చేసినట్లయితే 56 కూడా ఆన్సరు ఎంత వస్తుంది, 8n వస్తుంది. సేమ్ ఫార్ములా ఉపయోగించి మనము చేసినట్లయితే ఇందులో కూడా తాడులోని తన్యత టీ ఈజ్ ఈక్వల్ టు వస్తుంది ఎం వన్ టూ ప్లస్ ఎం త్రీ బై వస్తుంది. నెక్స్ట్ 157. సో ఇప్పుడు ఇక్కడ కూడా టీ టూ ఈజ్ ఈక్వల్ టు ఎం వన్ ప్లస్ ఎం టూ బై ఎం వన్ ప్లస్ ఎం త్రీ. ఇక్కడ చెప్పినా కదా టీ టూ ఈజ్ ఎం వన్ ప్లస్ ఎం టూ ఇంటూ టీ త్రీ బై ఎం వన్ ప్లస్ ఎం టూ ప్లస్ ఎం త్రీ. ఎం టీ త్రీ లేదా ఎఫ్ అనొచ్చు. అదే ఫార్ములా ఉపయోగించి చేసినట్లయితే వి గెట్ ద 32n. నెక్స్ట్ టుడేస్ లాస్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. నిచ్చల స్థితుల్లో సున్నితమైన ఒక కప్పిపై సాగుదల లేని త్రాడు యొక్క చివరలు వేలాడదీయబడి ఉన్నాయి. ఇక్కడ ఒకే విధమైన 2 కణాలు పి మరియు క్యూలు నిచ్చల స్థితుల్లో ఉన్నాయి. ఈ వ్యవస్థ మొత్తాన్ని ఒక సంపూర్ణ స్థితిస్థాపకతగా బల్ల యొక్క ఉపరితలానికి దగ్గరగా వేలాడదీసి పి అనే వి వేగంతో నిట్ట నిలువుగా క్రిందికి లాగినట్లయితే కణం పి బల్లను తాకిన వెంటనే ఏమవుతుంది? పి మరియు క్యూలు నిచ్చల స్థితిలో ఉంటాయి. ఒకే వడితో పి కిందకు క్యూ పైకి కదులుతాయి. పి నిచ్చలంగా ఉండి క్యూ పైకి కదులుతుంది. పి మరియు క్యూలు రెండు ఒకే వడితో పైకి కదులుతాయి. సో మా పి అనే దాన్ని వేగంగా క్రిందికి బలను తాకే లాగా లాగి వదిలేస్తేమవుతాయి, రెండు కూడా పైకి కదులుతాయి, ఒకే వడితో పైకి కదులుతాయి. ఓకే, థ్యాంక్ యూ. ఐ విష్ యూ వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.